ఈరోజు హబీబ్ నగర్ తర్వాత మంగల్ హాట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆపరేషన్ చబూత్రా, తర్వాత పెట్టి కేసు గురించిన అవగాహన, తర్వాత రౌడీ షీటర్ కౌన్సిలింగ్, ఈ మూడు కంబైన్డ్గా రాత్రి 11 తర్వాత జరిగింది. ఈ చబూత్రా ఆపరేషన్లో ఆల్మోస్ట్ 200 మంది ఎవరైతే చబూత్రాస్లో పని లేకుండా ఆఫ్టర్ 11 o'clock తిరుగుతున్నారో వాళ్ళందరినీ తీసుకొని రావడం జరిగింది. దీంట్లో సుమారుగా 35 మంది హిస్టరీ షీటర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ రీసెంట్ కేసెస్, ఇంపార్టెంట్ కేసెస్ ఆఫ్ బోత్ ద పోలీస్ స్టేషన్స్, వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. వీళ్ళే కాకుండా రిపీటెడ్ అఫెండర్స్ ఎవరైతే ప్రాపర్టీ అఫెన్స్లో ఎన్డీపీఎస్ యాక్ట్లో వెళ్తున్నారో వాళ్ళని ఒక 14 మందిని తీసుకొని రావడం జరిగింది. వీళ్ళందరినీ ఒకటే రోజు, ఇదే కాకుండా 2 పోలీస్ స్టేషన్ పరిధిలో ఆల్మోస్ట్ ఈ ఒక్క సంవత్సరంలోనే ఒక పోలీస్ స్టేషన్లో 1400 పెట్టి కేసులు, ఒక పోలీస్ స్టేషన్లో 1200 పెట్టి కేసులు ఈ పెట్టి కేసు అప్లికేషన్ ద్వారా బుక్ చేయబడ్డాయి. దాంట్లో హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో సుమారుగా 34 మంది జైలుకి వెళ్ళి ఉన్నారు హూ ఆర్ రిపీటెడ్లీ డూయింగ్ పెట్టి ఆఫెన్సెస్, అండ్ మంగళ హాట్ లిమిట్స్లో ఒక 3 మంది, 3 జైలుకి వెళ్ళి ఉన్నారు. మా ఉద్దేశం ఏంటంటే ఇట్లా రిపీటెడ్గా చిన్న చిన్న ఆఫెన్సులు, అంటే తాగి కొట్టడాలు, తాగి న్యూసెన్స్ చేయడాలు, ఓవర్ టైమ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఓపెన్ చేయడాలు, ఇవన్నీ చేయడం వల్ల వీళ్ళు మేము చాలా చిన్న తప్పే చేశాము అన్న ఒక భావన ఉంది వాళ్లకు. కాకపోతే వాళ్ళందరూ మ్యాజిస్ట్రేట్ మనం ప్రొడ్యూస్ చేసే వీడియో చూసి 20 రోజులు, 4 రోజులు వాళ్లకు కన్విక్షన్ ఇవ్వడము, ఆ కన్విక్షన్ ఇచ్చిన వాళ్ళు ఈరోజు వచ్చి వాళ్ళకి ఎంత బాధ కలిగిందో, అంటే చేసింది చాలా చిన్న తప్పే, కానీ వీడియో ప్రొడ్యూస్ చేయడం వల్ల అప్లికేషన్లో జడ్ సాబ్ వాళ్ళకు ఒక 1 month పనిష్మెంట్ ఇవ్వడం వల్ల మీరెవ్వరూ చేయొద్దు అని 10 మందిని ఇక్కడ ఉన్న అందరినీ కూడా ప్లీడ్ చేయడము. దీని ఉద్దేశం ఏమంటే వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక చక్కటి దారిలో నడుస్తారన్న ఒక ఉద్దేశంతో ఈరోజు చేశాం. 2 రౌడీ షీటర్స్ ఎవరైతే పోలీస్ స్టేషన్, 2 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారో వాళ్ళు లా అండ్ ఆర్డర్ ఏరియాలో మెయింటైన్ కావాలంటే వాళ్ళు కంట్రోల్లో ఉండాలి. అట్లానే వాళ్ళు కంట్రోల్లో ఉండి వేరే వాళ్ళని కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మా వరకు తీసుకొని రావాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్న మంచి వాళ్ళను, ఎవరైతే జస్ట్ చబూత్రాస్లో కూర్చుంటున్నారో వాళ్ళకు వీళ్ళ హిస్టరీ ఏంటి, వీళ్ళు ఎందుకు అట్లా అయ్యారని వాళ్ళ నోటితోనే వాళ్ళతో చెప్పించాము. ఇది 2వది. అండ్ 3వది, ఎంఓ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే చిన్న చిన్న ప్రాపర్టీస్ అఫెన్సెస్ చేసి ఒకసారి 2 సార్లు కంటిన్యూస్గా స్నాచింగ్స్ చేసిన అఫెండర్స్, తర్వాత రాబరీస్ చేసిన అఫెండర్స్ కూడా ఇక్కడ ఉన్నారు, జైలుకి పోయి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా అందరికీ విజ్ఞప్తి చేసినారు, అంటే మేము చేస్తే కంటే కూడా వాళ్ళు చేయడం ద్వారా ఈరోజు ఎఫెక్టివ్గా ఉందని మేము భావిస్తున్నాం. దీంట్లో ఆల్మోస్ట్ 85 మంది పోలీస్ ఆఫీసర్స్, ఏసీపీ గోషామయల్, ఏసీపీ ఆసిఫ్ నగర్, ఇన్స్పెక్టర్ హబీబ్ నగర్, ఇన్స్పెక్టర్ మంగల్ హాట్, వాళ్ళ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్స్, తర్వాత ఒక 12 ఎస్ఐలు అండ్ అందరూ సిబ్బంది కూడా, టెక్ టీమ్స్తో పాటు అందరు సిబ్బంది దీంట్లో పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, ముఖ్యంగా హైదరాబాద్ సిటీకి, తర్వాత తెలంగాణ పోలీస్కి గవర్నమెంట్ ఏ రకంగా హెల్ప్ చేస్తుందన్నది కూడా, అండ్ పోలీస్ శాఖకి ఇచ్చిన ప్రతి డబ్బు ప్రజలదే, మేము మీకోసమే వాడుతున్నాము అని చెప్పడం కూడా మా ఉద్దేశం ఉంది. దాంట్లో కూడా వీడియో చూపించడం జరిగింది. ఈ రకంగా చబూత్రా ఆపరేషన్స్ కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ కూడా డిఫరెంట్ ఏరియాస్లో చేయడానికి మేము ప్రిపేర్ అవుతాం. అండ్ ఈ సందర్భంగా ఈవెన్ నెగటివ్ ఎలిమెంట్స్, అన్సోషల్ ఎలిమెంట్స్ కూడా ఈ ఏరియాలో పోలీస్ ఎంత ఎఫెక్టివ్గా చేస్తున్నారు అని చెప్పినప్పుడు మాకందరికి కూడా ఒక రకంగా ఉత్సాహపరిచినారు. థ్యాంక్ యూ. Thank you.